వెంకటేశాయ. అన్నమయ్య పదయజ్ఞం అనే ఈ బృహత్ కార్యక్రమాన్ని ఎంతో కాలంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులకు, ఇందులో పాల్గొంటున్న కళాకారులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ జయప్రదం చేస్తున్న ప్రేక్షకులకు అందరికీ శోభకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమంలో అన్నమాచార్య వారి కీర్తన ఒకటి గానం చేయబోతున్నాము. మనందరికీ తెలుసు, అన్నమాచార్య వారు సంస్కృతంలోను, శిష్ట వ్యవహారికంలోను, తీపి జానపద శైలిలోను ఎన్నో రచనలు చేసి పండిత పామరులను అలరించారు. ఈరోజు మేము పాడబోతున్నది అటువంటి బాణీలలో ఒకటి. చందమామ రావో, జాబిల్లి రావో, కొండెక్కి రావో, గోగుపూలు తేవో, బండెక్కి రావో, బంతిపూలు తేవో అంటూ సాగే ఈ గానాన్ని చేయని తెలుగు తల్లి ఉండదేమో. ఇటువంటి బాణీని తీసుకొని అన్నమాచార్య వారు శ్రీ వెంకటేశ్వరుని పరంగా ఒక కీర్తన చేశారు. ఇందులో ముగ్గురికి మొదలైన ఘనుడు అయినటువంటి ఆ స్వామిని ముద్దుల బాలునిగా భావించి ముద్దు చేస్తూ రచించిన కీర్తన ఇది. ఈ కీర్తన చాలా సంవత్సరాల క్రితం సౌరాష్ట్ర రాగంలోను, ఆదితాళంలోనూ పాడబడుతూ ఉండేది. అయితే తర్వాత కాలంలో సంగీత కళానిధి పద్మభూషణ్ శ్రీమాన్ శ్రీపాద పినాక్పాణి గారు ఈ కీర్తనని బేహాగ్ రాగంలోను, రూపక తాళంలో అత్యంత రమణీయంగా, లలితంగా స్వరపరిచారు. వారికి మనఃపూర్వకంగా మన అమోవాకాలు అర్పిస్తూ ఈనాడు ఈ కీర్తన గానం చేస్తున్నాము. ఈనాడు నాకు గాత్ర సహకారం చేస్తున్నది కుమారి ఆర్ ఎల్ కృష్ణప్రియ, కుమారి ఎస్ విష్ణుప్రియ ఇందిర, వైలెన్పై నామతీర్థాల లక్ష్మీ ప్రసన్న, తబలాపై శ్రీ బి ధనంజయ్ గారు చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నలుగురు
రావో.